అండ్ మీ నాతో మాట్లాడాలంటే మాత్రం నా మెయిల్ ఐడికి మీ మొబైల్ నెంబర్ తో మెయిల్ పంపించండి. నేనైతే చాలా మంది స్టూడెంట్స్ ని జనరల్ స్టూడెంట్ అయ్యండి 99% వచ్చినా సరే కంప్యూటర్స్ రాదు. ఎస్టీ స్టూడెంట్స్ కైనా సరే మీకు ఎన్ఐటీ రావాలంటే మినిమం 80% అయితే ఉండాలి. కానీ సీట్ వస్తుందా అంటే సీట్ వచ్చేటువంటి ప్రాబిలిటీని మనం చెప్పలేము అనమాట. ఓకేనా? సో హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రోజు మన వీడియోలో జేఈ అడ్వాన్స్ పరీక్ష రాయాలంటే జేఈ మెయిన్స్ లో ఎంత స్కోర్ సాధించాలి అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడదాం. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం జేఈ అడ్వాన్స్ పరీక్ష రాయడం కోసం కట్ ఆఫ్ గా అనుకోవచ్చు, అలానే జేఈ మెయిన్ లో అర్హత సాధించాలంటే కూడా ఈ కట్ ఆఫే నిర్ధారించడం జరుగుతుంది. సో మీకు అర్థమైంది కదా, జేఈ మెయిన్ లో మినిమం కట్ ఆఫ్ వస్తేనే మనం ఏం చేయాలా, జోసాలో పార్టిసిపేట్ చేయాలా. అలాగే ఆ కట్ ఆఫ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్ పరీక్ష రాయడానికి అర్హులు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం బోర్డు పైన, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. జేఈ మెయిన్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఫర్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్, జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కోసం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఇది కేటగిరీ 2023, 2022, 2021, 2020. సో ఈ విధంగా 4 కాలమ్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే ఈ ఇయర్ ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. సో మనం ఇక్కడ చూస్తున్నాం జనరల్ కేటగిరీకి సంబంధించి 88 నుంచి 89% వస్తే వాళ్ళు జేఈ మెయిన్స్ క్వాలిఫైనట్లు, జేఈ అడ్వాన్స్ రాయడం కోసం అర్హత సాధించినట్లు. ఓకేనా? సో ఇక్కడ ఎందుకని 88 to 89% క్రైటీరియాగా తీసుకోవడం జరిగిందంటే, సో గత సంవత్సరపు మనం కట్ ఆఫ్స్ ని పరిశీలించినట్లయితే, సో 2022 88.412138, అలాగే 2021 87.89225, అండ్ అలాగే 2020 90% కూడా కట్ ఆఫ్ గా నిర్ధారించడం జరిగింది ఫర్ జనరల్ క్యాండిడేట్స్. ఓకే, సో ఇప్పుడు ఈ కట్ ఆఫ్ అనేది 88 నుంచి 89 మధ్యలో ఉండేదానికి ఛాన్స్ ఉంది. 1% అటు ఇటుగా ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఈ ఇయర్ వచ్చేటువంటి ఈ నెల 29వ తారీఖు ఎలాగూ జేఈ సెషన్ 2 ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి రెండింటిని బేరీస్ చేసుకుని మీకైతే కట్ ఆఫ్ నిర్ధారించడం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్ పరీక్ష రాస్తారు. సో జేఈ అడ్వాన్స్ పరీక్ష రాయాలంటే జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ని 1,10,000 మంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తారు జనరల్ కేటగిరీకి సంబంధించి. 1,10,000 మంది స్టూడెంట్స్ లో అందులో 5% ఆఫ్ ది స్టూడెంట్స్ జనరల్ పీడబ్ల్యూడిని సెలెక్ట్ చేస్తారు. అంటే ఓవరాల్ గా 250,000 మంది విద్యార్థుల్లో ఎవరైతే అడ్వాన్స్ 250,000 మంది రాస్తున్నారో వాళ్లలో దాదాపు ఇక్కడ 1,15,000 మంది విద్యార్థులు జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు, అది జనరల్ అండ్ జనరల్ పీడబ్ల్యూడి కలిపి. అండ్ అలాగే జనరల్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి కట్ ఆఫ్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 0.003 వరకు అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఉంది. ఇది కూడా గతంలో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ని అబ్జర్వ్ చేసి పరిశీలించి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి, సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఈసారి 63 నుంచి 65% మధ్య వచ్చిన స్టూడెంట్స్ కి అయితే కట్ ఆఫ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. 63% నుంచి 65%. సో ఇక్కడ మీరు చూడండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 63 నుంచి 65, ఓబీసీ ఎన్సీఎల్ కి 66 నుంచి 67%. ఎవరైనా స్టూడెంట్స్ ఈ ఈడబ్ల్యూఎస్ గాని ఓబీసీ ఎన్సీఎల్ గాని మినిమం 85% నుంచి 90% మధ్యలో వస్తే సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 85 నుంచి 90% ఎన్ఐటీలో ఎక్స్పెక్ట్ చేసేదానికి అవకాశాలు ఉన్నవి. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసి 42 నుంచి 45% వరకు అయితే ఉంటుంది ఎస్సీ కేటగిరీ. సో మనకి లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 43.08 ఉండింది. సో అండ్ అంతకుముందు సంవత్సరం 46% ఉంది, అంతకుముందు 50% ఉంది. ఓకేనా? సో కాబట్టి ఈ ఇయర్ 42 నుంచి 45 మధ్యలో ఉండేదానికి అయితే అవకాశం ఉంది. అండ్ అలాగే ఎస్టీ కేటగిరీకి వచ్చి 25 నుంచి 27, సో లాస్ట్ ఇయర్ చూస్తే 26.77. సో ఇది కట్ ఆఫ్ గా నిర్ధారించిన, అంటే ఈ పర్సెంటేజ్ కంటే ఎక్కువ వచ్చిన విద్యార్థులు ఏం చేస్తారు, జేఈ అడ్వాన్స్ రాయడం కోసం క్వాలిఫై అవుతారు, అలాగే జేఈ మెయిన్ క్వాలిఫై అవుతారు. జేఈ మెయిన్ క్వాలిఫై, జేఈ అడ్వాన్స్ పరీక్ష రాస్తారు వాళ్ళకి ఇష్టమైతే. జేఈ అడ్వాన్స్ పరీక్ష క్వాలిఫై కాకపోతే ఈ మెయిన్స్ లో వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆధారంగా వాళ్ళు జోసాలో పార్టిసిపేట్ చేస్తారు. జోసాలో పార్టిసిపేట్ చేయాలంటే ఈ వాళ్ళు నిర్ధారించినటువంటి కట్ ఆఫ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చి ఉండాలి. ఓకేనా? మరి క్వాలిఫై అయినంత మాత్రాన మనకి సీట్లు వస్తాయంటే నథింగ్, సీట్లు అయితే రావు. ఉన్నటువంటి సీట్లను బట్టి మాత్రమే మనకి సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉంటాయో కూడా అక్కడ అలాట్మెంట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్
జనరల్ కేటగిరీ వాళ్ళతో ఎన్ని సీట్లు ఫిల్ అప్ చేయాలి అనేది ఒక ఇన్స్టిట్యూట్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఐఐటి మద్రాస్ తీసుకుంటే ఐఐటి మద్రాస్ లో మనకి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఎన్ని సీట్లు ఉంటాయి అండ్ జనరల్ పిడబ్ల్యూడి కి ఎన్ని సీట్లు ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ కి ఎన్ని ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ లో పిడబ్ల్యూడి ఉంటుంది వాళ్ళకి ఎన్ని సీట్లు ఉంటాయి, ఓబీసీ ఎన్సీఎల్ కి ఎన్ని సీట్లు ఉంటాయి వాళ్ళలో పిడబ్ల్యూడి కి ఎన్ని సీట్లు ఉంటాయి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని సీట్లు ఫిల్ అప్ చేయాలి అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ ని బట్టి మాత్రమే మనకి సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది. అంతేగాని మనం ఈ 25 నుంచి 27 మధ్యలో ఆ 27 కంటే ఎక్కువ పర్సంటేజ్ తెచ్చుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ 30% వచ్చింది ఎస్టీ క్యాండిడేట్ కి, మరి ఎన్ఐటీలో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ ఐఐఈఎస్టీ కానీ జిఎఫ్టీఏలో కానీ సీట్ వస్తుందా అంటే సీట్ వచ్చేటువంటి ప్రాబిలిటీని మనం చెప్పలేము అనమాట. ఓకేనా? సో క్వాలిఫై అయినంత మాత్రమే సీట్ వచ్చినట్లు కాదు. సో జస్ట్ వాళ్ళు ఏంటంటే పార్టిసిపేట్ చేయడం కోసం అర్హత సాధించినట్టు మాత్రమే. మరి ఎక్కడ వరకు సీట్లు వస్తాయంటే ఉన్నటువంటి ఆ సీట్ నంబర్ ఆఫ్ సీట్స్ ని బట్టి, వాళ్ళకి అలాట్ చేసినటువంటి రిజర్వేషన్ ప్రకారం నంబర్ ఆఫ్ సీట్స్ ని బట్టి వాళ్ళకి సీట్లు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. సో మినిమం ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కైనా సరే మీకు ఎన్ఐటీలు రావాలంటే మినిమం 80% అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి అయితే మినిమం 80% ఉండాలి. 70 నుంచి 80% మధ్యలో ఉన్నట్లయితే మీకు ట్రిపుల్ ఐటీలు ఎక్కడో చాట వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ నేను ఎన్ఐటీలో జాయిన్ అవుతున్నా, ఎన్ఐటీ వస్తుంది అన్నారు కదా, ఎన్ఐటీ కంప్యూటర్స్ నాకు ఏదో ఒకటి వస్తుంది అంటే అది మనం చెప్పలేము. ఎన్ఐటీలో వస్తుంది కానీ అది హోమ్ స్టేట్ లో వస్తుందా, తర్వాత ఇంకెక్కడన్నా వేరే ఏరియా నార్త్ ఈస్ట్ లో వస్తుందా, లేకుంటే సౌత్ కి వెళ్ళి వస్తుందా, ఎక్కడ మనం చెప్పలేము అనమాట. సో కాబట్టి ఈ కట్ ఆఫ్ పర్సెంటేజ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు సీట్లు వచ్చావు. గతంలో వచ్చినటువంటి లాస్ట్ జోసాలో చూసినా సీసాబ్ లో చూసినా మనకి కట్ ఆఫ్ అయినటువంటి పర్సెంటేజ్ ను బట్టి మాత్రమే ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోగలం. ఓకేనా? సో చాలా మంది స్టూడెంట్స్ జనరల్ స్టూడెంట్ అయ్యండి, 99% వచ్చినా సరే కంప్యూటర్స్ రాదు. 99% ఇట్ మీన్స్ 1% 100% తగ్గినట్టు అయినా సరే కంప్యూటర్స్ లో సీట్లు రావు. ఓకేనా? సో కాబట్టి కంప్యూటర్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు అవుట్ ఆఫ్ క్రాక్ చేయాల్సిందే. ఈ కంప్యూటర్స్ లో సీట్ రావాలంటే మాత్రం 100/100 కంపల్సరీ తెచ్చుకోవాల్సింది అనమాట. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే వాళ్ళకు కూడా ప్రాబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే సో కంప్యూటర్స్ అనేది చాలా ఇమేజ్ ఉన్నటువంటి కోర్సు బ్రాంచ్. సో కాబట్టి దానికి మనకి డిజైర్ ఉంటుంది కాబట్టి ట్రై చేయొచ్చు. సో మీ లక్ బాగుంటే మీకు కూడా రావచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి, మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి అండ్ అలాగే డైలీ ఫాలో అవుతుండండి. అండ్ మీ నాతో మాట్లాడాలంటే మాత్రం నా మెయిల్ ఐడికి మీ మొబైల్ నెంబర్తో మెయిల్ పంపించండి, నేనైతే మీకు కాంటాక్ట్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ ప్యాటర్న్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో నేను ఖచ్చితంగా మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మీ అందరికి కూడా క్లియర్ ఐడియా ఇస్తాను. సో డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. ఐ విషింగ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.